హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ హాయ్, అందరికీ బిలేటెడ్గా హ్యాపీ దసరా, అడ్వాన్స్డ్గా అందరికీ హ్యాపీ దివాళీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మూవీ షూట్లో గ్యాప్లో మీ అందరితో మాట్లాడనిపించింది, అందుకే సరదాగా వచ్చానమాట. నీలకంఠ భయ్య, సాయి మనిషి, హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ హాయ్ కళ్యాణ్ చక్రవర్తి, హాయ్ బ్రో దినేష్ కర్కంపల్లి, హాయ్ బ్రో, హాయ్ అన్న కూతురు కిరణ్ బన్ను, హాయ్ హాయ్ భయ్య రాంబాబు, హాయ్ అన్న నాయుడు నాగయ్య నాయుడు, హాయ్ అన్న ఆయన గారు, ఆయన గారు కళ్యాణ్ చక్రవర్తి, ఎలా ఉన్నా బ్రో? బాగున్నాను భయ్య, చాలా బాగున్నాను. ఉదయ్ కుమార్ అండ్ సతీష్ వీరే, బాగున్నాను భయ్య, చాలా బాగున్నాను. మూవీ ఎప్పుడైనా రిలీజ్? ఎస్. అండ్ అలాగే ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, అండ్ అందరికీ హాయ్ చెప్తాను. మీరు అంత ఫాస్ట్గా కుక్కర్ పెడతా ఉంటే అందరి పేర్లు చెప్పడం కొంచెం ఇబ్బంది ఉంది, అంటే ఓవర్లాప్ అయిపోతున్నాం మొత్తం. హాయ్ అన్న, ప్రజెంట్ ఏ మూవీ? ఇది అఖిల్ గారి సినిమా అన్న, బొమ్మరెల్లి భాస్కర్ గారి సినిమా ఇది. మూడు కోతులు రాలేదా, రెండు కోతులు. ఒక నేను సుధీర్ కలిసి చేస్తున్నాను సినిమా, మధ్యలో బ్రేక్లో వచ్చాడు రాంప్రసాద్. అండ్ అలాగే మా త్రీ మంకీస్ రిలీజ్ డేట్ అయితే ఎగ్జాక్ట్గా ఇంకేం అనుకోలేదు, బట్ నవంబర్లో అనుకుంటున్నాం. సో అంతా సెట్, సినిమా కూడా చూసాము ఫస్ట్ కాపీ, చాలా బాగా వచ్చింది. గురునాథ్ గ్రేట్ జాబ్, కీప్ రాకింగ్ యూజువల్, థ్యాంక్ యూ అన్న. కాఫీ అయిందా? అయిపోయిందన్నా. హౌ ఆర్ యూ అన్న? ఆర్ యూ కామెడీ, యువర్ కామెడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే త్రీ మంకీస్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసాము, సో తొందరలో ట్రైలర్ కూడా రాబోతుంది. అండ్ సుధీర్ గడి సినిమా కూడా డబ్ స్మాష్, సారీ సుధీర్ది సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా, సో వాడు కూడా చాలా బాగా వచ్చింది సినిమా. వాడిది కూడా మేబీ డిసెంబర్లో ఎలా ఉండొచ్చేమో, వాడిది కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు రిలీజ్ డేటు. వాడి సినిమా కూడా మంచి సక్సెస్ కొట్టాలని మనసుకొత్త కోరుకుంటున్నాను. వాడు చాలా కష్టపడుతున్నాడు సినిమా కూడా పాపం. అండ్ మా త్రీ మంకీస్తో పాటు వాడి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది, కాబట్టి రెండు సినిమాలని పెద్ద హిట్ చేయాలి. అండ్ అలాగే నేను చేసిన సినిమా అక్టోబర్ 18th రాజుగారి గది 3, ఓంకార్ అన్న డైరెక్ట్ చేసిన సినిమా, అది కూడా పెద్ద హిట్ చేయాలని మనసుకొత్త కోరుకుంటున్నాను. అశ్విన్ అన్న ఆల్ ది బెస్ట్, ఈ లైవ్ ద్వారా మీకు చెప్తున్నాను. అండ్ అలాగే కేశవన్ మాస్టరు మాకు ఎప్పుడో పరిచయం, మలేషియాలో ఒక సినిమా చేసినప్పుడు, తెలుగు అబ్బాయి సినిమా చేసినప్పుడు పరిచయం అయినా. ఆయన ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు డబ్ స్మాష్ మూవీలో, సో ఆ సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. యూత్ఫుల్ కంటెంట్గా తీసుకున్నారు ఆయన, కొత్త వాళ్ళని పెట్టి, అందరూ కొత్త వాళ్ళని పెట్టి దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, చాలా బాగా వచ్చింది డబ్ స్మాష్. అలానే పోస్ట్ చేస్తున్నాను, మీకు యూట్యూబ్లో కూడా ట్రైలర్ అవన్నీ ఉన్నాయి, మీరు బాగా ఆదరించారు. త్వరలో కూడా ఆ సినిమా రాబోతుంది, డబ్ స్మాష్ సినిమాను కూడా మీరు ఆదరించి మంచి సక్సెస్ ఇవ్వాలని మనసుకొత్త కోరుకుంటున్నాను. శ్రీని గారు, మీరు హీరోగా చేస్తే చూడాలండి. హీరోగా అంటే ఎగ్జాక్ట్గా అలా లేదు పోయా, నాకు మంచి మంచి క్యారెక్టర్స్ చాలు. వెయిటింగ్ ఫర్ త్రీ మంకీస్ అన్న డెఫినెట్గా అన్న వచ్చేస్తుంది. కన్నడ బ్రో ప్లీజ్, ఎగ్జాక్ట్గా కొన్ని వర్డ్ తెలియదు నాకు. మీరు సుధీర్కి కనుక మ్యారేజ్ చేయండి, రష్మి సుధీర్ కాంబినేషన్ రొమాన్స్. నవ్వుతున్నాడు లక్ష్మీ సెలవంత. వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ త్రీ మంకీస్? యా, మంచి క్వశ్చన్ వేశారు భయ్య, మీకు చెప్తాను. యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు చాలామంది పాజిటివ్గా చెప్పారు, కొంతమంది భయ్య కొంచెం ఏదైనా మంచి తీసుకోవచ్చు కదా అని అన్నారు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే అయితే అలా అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అది జస్ట్ ఒక టీజర్ అనమాట. యాక్చువల్గా మీరు టీజర్లో ఏదైతే చూసారో కంటెంట్, ఆ కంటెంటే అక్కడతోనే అది ఎండ్ అవుతుంది, మిగతా స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట, అసలైన స్టోరీ. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా మీరందరూ మంచిగా నవ్వి నవ్వి కళ్ళం నీళ్ళు వస్తాయి. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం ఒక అంటర్ప్లే, ఒక చిన్న ఫన్ వెళ్తూనే ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోతుంది కథ మొత్తం. సో కామెడీ అండ్ ఎమోషన్ రెండు పండించిన సినిమా ఇది. మేము ముగ్గురం కలిసి ఆ సినిమా చూసిన తర్వాత కూడా
అనుకున్నాం, బాగా బాగా వచ్చిన సినిమా అని. అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఏదైతే మీరు టీజర్ చూసారో, ఆ టీజర్ మొత్తమే కాదు ఈ సినిమా అసలు అసలుంది. సో అక్కడతో మేము చేసిన అక్కడ ఎండ్ అది, మిగతాది స్టోరీ మొదలవుతుంది. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని మా ముగ్గురి అభిప్రాయం, కాన్ఫిడెంట్ కూడా. సన్నీకి కూడా అవకాశం ఇప్పించండి బ్రో. యాక్చువల్గా చెప్పాలంటే మా ముగ్గురులో వాడే బిజీ, చెప్పాలంటే సీరియల్ కానీ సినిమాలు కానీ ఏదో ఒక సినిమా చేస్తూ ఉంటాడు. అందుకనే డెఫినెట్గా అన్న సుధీర్ అండ్ రామప్రసాద్తో కలిసి మూవీ లాక్ చేయడం ఎలా ఉంది అంటే, ఈ 8 ఇయర్స్ నుంచి నాకు సుధీర్ ఇప్పుడు నుంచి చెప్పాను, ఒక 15 ఇయర్స్ ఇన్ ఫ్రెండ్స్ మిత్రం. అండ్ సుధీర్ రామప్రసాద్ తర్వాత పరిచయం ఒక 10 ఇయర్స్ నుంచి. అండ్ మేము ముగ్గురు కలిసి ఇప్పటి వరకు జబర్దస్త్ జర్నీ అయిపోయింది, జబర్దస్త్ జర్నీ చేస్తున్నాం. సో సినిమా అనేవరకు ఏంటంటే కొత్త ఫీల్, ముగ్గురు కలిసి యాక్ట్ చేయడం నిజంగానే. సినిమా అంటే అదొక ఒక స్టెప్ మీదకి వెళ్ళామని చెప్పి అనుకోవాలి, చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ప్రదీప్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. భీమవరం రాజేష్ టేకు హాయ్ 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 ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఐ థింక్ ప్రదీప్ కూడా ఉంటే, ప్రదీప్ గారిది ఒక సినిమా వస్తుంది, ఆయన సోలో హీరోగా చేసింది, అది కూడా చాలా బాగా వచ్చింది సినిమా. మిమ్మల్ని ఏదో డైరెక్టర్ ఊతులు తిట్టారు అని ట్రోల్ వచ్చింది, ఏంటి సంగతి చెప్పాలని. ఇప్పుడెప్పుడో భయ్య, లాంగ్ టైం, జస్ట్ అవన్నీ కామనే. నా బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ యా జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్న బాగా షో. సుధీర్ అన్న తోపు వీలైతే ఆపు, అవ్వడా ఆపలేడు అండి, ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫ్రెండ్ రిక్వెస్ట్. డెఫినెట్గా భయ్య అన్నయ్య, మీరు ఎంతదిగా అన్నది కూడా గెటప్, ఇది గెటప్పే నిజంగానే గెటప్ భయ్యో. 3 Monkeys ఎన్ని ఆటోస్ ఉన్నాయో అన్న, ఒక్క నిమిషం. యా కార్తిక్ లెవిజ్, సారీ భయ్య సార్ వచ్చినప్పుడు డెఫినెట్ కలుస్తాను. భయ్య 3 Monkeys ఎన్ని ఆటోస్ ఉన్నాయో, 3 Monkeys నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ అనిల్ కుమార్ గారు, మా 3 Monkeys డైరెక్టర్, స్క్రిప్ట్ కానీ డైలాగ్ కానీ చాలా టైట్గా రాసుకున్నారు నిజంగా. ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వలేదు మాకు, ఇక్కడ ఆటో వేస్తే బాగుంటుంది, ఇక్కడ పని చేస్తే బాగుంటుంది, ఎక్కడ 2-3 దగ్గరలు తప్పించి మిగతా అంతా ఎక్కడ మేము వేలు పెట్టలేదు. చాలా పకడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్ అన్నమాట అది. అన్న బిగ్ బాస్లో మీకు అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా అక్కడికి వెళ్తే మిగతా షోలు ఏమి చేయలేం కాబట్టి నేను వెళ్ళలేను, అది పరిస్థితి. వైజాగ్ బ్రదర్ హాయ్ 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 భయ్య హాయ్ హాయ్ వైజాగ్ మీట్ అండ్ గెట్ ఫోటో హాయ్ నా నేమ్తో రామకృష్ణ నగాల. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీకు కూడా మంచి ఫ్యూచర్, మీ ఫ్యూచర్లో మంచి సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య. బిగ్ బాస్ మీకు ఇంట్రెస్టెడా, ఛాన్స్ వస్తే? ఆల్రెడీ అడిగారు భయ్య, 2 సీజన్స్ అడిగారు కానీ మేము చెప్పామన్నమాట, వచ్చిన మొదట్లోనే బయటకు వచ్చేస్తాను, మా వల్ల కాదు, ఉండలేం భయ్య. ఇండివిజువల్గా టీమ్ లీడర్ కాలేకపోతున్నారు ఎందుకు? 2 టైమ్స్ చేశాను భయ్య నేను ఆల్రెడీ టీమ్ లీడర్ గెటప్ శ్రీను అంటే, కానీ అది ఎక్స్ట్రా జబర్దస్త్ ఒక డే గ్యాప్లో షూటింగ్ చేస్తారు. నేను జబర్దస్త్ టీమ్ లీడర్లో ఉండేవాడిని, అది చేసి మళ్ళీ 1 డే గ్యాప్లో మళ్ళీ ఎక్స్ట్రా జబర్దస్త్ చేయాలి, 4 కంటెంట్లు ఆలోచించాలి, రామప్రసాద్ కూడా రాయాలి. సో 2 టీంలు మీ ఇద్దరం ఉంటాం, సో ఎక్కువ బర్డెన్ అయిపోతుంది, దానివల్ల స్కిట్లు క్వాలిటీ తగ్గుతుంది. అందువల్ల నేను డిసైడ్ అయ్యాను ఉంటే ముగ్గురిని కలిసి ఉందామన్న టైప్లో, సో నా టీంని ఇచ్చేస్తాను అనమాట. అన్నయ్య ఇది కామెడీ మూవీయానా లేక హారర్ మూవీయా? అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది అయితే కనుక ఎగ్జాక్ట్ ఫ్యామిలీ అండ్ లవ్, అండ్ మా 3 Monkeys సినిమా అయితే కనుక ఒక కామెడీ అండ్ ఫ్రెండ్షిప్ ఎమోషనల్ జర్నీ మూవీ. సుధీర్ రష్మి మ్యారేజ్ ఎప్పుడు శ్రీనన్న? సుధీర్ రష్మి మ్యారేజ్ చేసుకోరు భయ్య. ఎస్ రష్మిది
తనంత షూటింగ్ అయిపోగానే తనంత వేరే లోకం, సుధీర్ది షూటింగ్ అయిపోగానే తనది కూడా వేరే లోకం. ఏదో మిమ్మల్ని అలరించడానికి ఒక కాంబినేషన్ అలాగా చెప్తారు తప్పించి అది రియల్ కాదు. సుధీర్ కూడా సంబంధాలు చూస్తున్నారు, త్వరలో వాడికి పెళ్లి కాబోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సుధీర్ మ్యారేజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ. యా యాదగిరి గణేష్ అందరూ చూస్తున్నారు. బిల్డప్ బాబాయ్ లాంటి సీన్ మూవీలో ఉంటుందన్న. యా రాజుగారి గది 3లో ఉంది బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్. రష్మి నెక్స్ట్ మూవీ ఎప్పుడన్నా? కమింగ్ సూన్ భయ్యా. బ్రో మీకు వచ్చే మనీలో కొన్ని మనీ ఏదన్నా అనాథలకి వాళ్ళకి హెల్ప్ చేస్తే జబర్దస్త్ టీం వాళ్ళు. మీకు తెలీదు భయ్యా, ప్రతిదీ పబ్లిష్ చేసుకోలేం. మా జబర్దస్త్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత వాళ్ళు తోచిన దాంట్లో ఏదో ఒక సేవా కార్యక్రమంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా మీకు తెలియదు అది. అండ్ ప్రతి ఒక్క ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎవరికి ఆపరేషన్ చేయాలన్నప్పుడు కానీ అండ్ అంతేందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జబర్దస్త్లో ఎవరికైనా హెల్త్లు బాగోకపోతే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్న వాళ్ళకి మా జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ మనీ గ్యాదర్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా జబర్దస్త్లో ఒకరికి బాగోకపోతే అలాగే మా నాగబాబు గారు, రోజా గారు ఇద్దరు కూర్చొని అందరు కాంట్రిబ్యూషన్తో డబ్బులు కలెక్ట్ చేసుకొని మేమందరం ఆపరేషన్గా వాటికి సెట్ చేస్తాం అన్నమాట. సో ఇలాగే ప్రతిదీ బయట కూడా మేము చేస్తుంటాం. హలో సత్య, లవ్ యూ భయ్యా, లవ్ యూ, లవ్ యూ. స్టోరీలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుండేదన్న. ఇన్వాల్వ్మెంట్ అంటే ఓన్లీ మనం క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. మనం కొన్ని దగ్గరలు మన పని మనమే చేయాలి, కొన్ని దగ్గరలు ఏంటంటే మనల్ని అడిగినప్పుడు మనం చేయాలి అంతే. ఒక నిజంగా మనకి కాన్ఫిడెంట్ ఉంది కథలు అన్నప్పుడు మనం అసలు ఏమీ చేయకూడదు, వీలు పెట్టకూడదు. ఫర్ యూ నేమ్ నాకు చాలా రోజైంది. యా డెఫినెట్గా రాబోతుంది భయ్యా, నవ్వుకుందరు కానీ డెఫినెట్గా డెఫినెట్గా. థ్యాంక్ యూ ప్రవల్లి వెంకట, యూస్ ఇట్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆది కార్ కొన్నారంట నిజమేనా? యాక్చువల్గా ఆదికి ఎందుకో మనకు తెలీదు, తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ ఇంకా నేర్చుకోలేదు. దానికంటే ముందు వాళ్ళ బ్రదర్ కార్ కొనేసి ఇచ్చాడు, తను ఇంకా తీసుకోలేదు. మామూలుగా తిరుగుతూ ఉంటాడు, అలాగే బండి మీద తిరిగేస్తూ ఉంటాడు వాడు. చాలా ఆకు వీడియో ఎప్పుడు వస్తా ఉన్నాయా? వచ్చాను మొన్న, వచ్చాను చిన్న ఇల్లు కట్టుకున్నాను ఊర్లో, గృహ ప్రసంగ వచ్చాను. జిల్ జిల్ జిగేల్ రాజా సాంగ్ సూపర్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. హాసిని గారు మూవీ ఇప్పుడు రిలీజ్ నవంబర్ భయ్యా, 3 Monkeys నవంబర్ ఉంది. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా మీకు త్వరలో మళ్ళీ వచ్చి మీకు చెప్తాను. సుధీరనా రామప్రసాద్ అన్న సూపర్ ఫ్రెండ్స్. యా థ్యాంక్ యూ. తిరుపతికి ఎప్పుడు వస్తావన్నయ్య? డెఫినెట్గా వస్తాను భయ్య, నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఏదో ఉందంట కదా, దానికి రావాలి. అన్న మీరు 4 Monkeys కదా, మరి సన్నీ అన్నని ఎందుకు మూవీలో యాడ్ చేయలేదు? యా సన్నీ గారిని యాక్చువల్గా ఒక క్యారెక్టర్ అనుకున్నాము, కానీ ఏంటంటే ఆ రోజున వాడికి ఏదో సీరియల్ షూట్ అది పడి కుదరలేదు యాక్చువల్గా, దానివల్లే నేను చేయలేకపోయాను. థింకింగ్ కాదు బాగున్నాను భయ, బాగున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫెస్టివల్ బాగా ఎంటర్టైన్ చేశారు. వెయిటింగ్ ఫర్ దివాళీ. దివాళీది కూడా వస్తుంది, బాగా చేశారు. కొత్త డైరెక్టర్స్ శ్రీను అండ్ ప్రసన్న నాయుడు ఇద్దరు బాగున్నారు. అన్న ఐ లవ్ యూ, మా కోసం పుట్టిన తోపడ్డ పల్లి. దత్తా గురువల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్లు దయచేసి డిస్ప్లే పెట్టుకోకుండా అలాగా నెంబర్లు ప్లీజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యా డెఫినెట్గా బిగ్ స్క్రీన్ మీద ఫోకస్ కూడా చేస్తున్నాను, టైం రావాలి అప్పటి వరకు మన ప్రయత్నం కూడా. డ్రైవర్ జాబ్ ఇవ్వండి భయ్యా, నాకు డ్రైవర్ లేడు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. సాఫ్ట్వేర్ సుధీర్ గురించి చెప్పండు. సాఫ్ట్వేర్ సుధీర్ నిజంగా చాలా రోజులు వెయిట్ చేశాడు, చాలా కథలు విన్నాడు, మంచి కథ వస్తే మొదలెడదాం అనుకున్నాడు. అండ్ అలాగే ఒక మంచి కథతో వచ్చారు డైరెక్టర్ గారు రాజశేఖర్ గారిని, మొత్తానికి మంచి కథ దొరికింది. కథను ఆ కథని బాగా తీయడం జరిగింది, వీడు బాగా చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు సాంగ్ షూటింగ్ కోసం మలేషియా వెళ్ళబోతున్నాడు మా సుధీర్. త్వరలో అది కూడా
నాకు తెలిసి నవంబర్ డిసెంబర్లో రాబోతుంది, సాఫ్ట్వేర్ సుధీర్. అండ్ ఎస్ ఎస్ బై ఎస్ సుధీర్ లేజీ హ్యాడ్ కలింగపాలెం. ఐ బా ఫ్రమ్ కలింగపాలెం సుధీర్ లేజీ హ్యాడ్స్. హై సుధీర్. థ్యాంక్ యూ. హలో శ్రీను బా, నిజామాబాద్కి ఎప్పుడు వస్తారు? నిజామాబాద్ చాలా రోజులు అయిపోయింది పోయి వచ్చి నేను, లాంగ్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎప్పుడవుతుంది. ఆక్టివిటీలో చాలామంది ఉన్నారు భయ్య, మన వాళ్ళు అందరూ మా ఊరే ఆక్టివిటీ కదా. ఎనీ హౌ థ్యాంక్ యూ వాళ్ళన, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా మీద, జబర్దస్త్ మీద కానీ ఇప్పటివరకు చేసిన షోల మీద చూపించిన ప్రేమ అభిమానం చాలా గొప్పది, విలువ కట్టలేంది. అండ్ అదే బలంతో, అదే ఆశతో, దాన్ని ఆశగా చేసుకొని మేము బిగ్ స్క్రీన్ మీద కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి త్రీ మంకీస్ అనే ఒక సినిమాతో మేము ముందుకు రాబోతున్నాం. నవంబర్ మంత్లో డేట్ చెప్తాను మీకు. సో ఆ మూవీని సక్సెస్ చేసి మమ్మల్ని మరో మెట్టుకి ఎక్కిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తర్వాత ఈ మంత్లో రాబోతున్న రాజుగారి గది త్రీ సినిమాను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సాఫ్ట్వేర్ సుధీర్ డిసెంబర్లో వస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్కి మీ హార్డ్వేర్ ఫ్యాన్స్ సత్యాన్ని చూపించాలి. అండ్ అలాగే డబ్ స్మాష్ సినిమా వస్తుంది, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను, ఆ సినిమా కూడా మీరు గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.